బెంగళూరు లో జరిగిన సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమాకి 6 అవార్డ్స్ వచ్చాయి. గ్రాండ్ గా జరిగిన సైమా ఈవెంట్ లో బెస్ట్ హీరో అవార్డ్ అల్లు అర్జున్ కి వస్తే బెస్ట్ హీరోయిన్ అవార్డ్ పూజ హెగ్డే కి వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాకి గాను పూజకి ఈ అవార్డు ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో పూజకి అవార్డు ఇవ్వడంపై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. థైస్ చూపిస్తే అవార్డు ఇచ్చేస్తారా? అసలు పూజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో అవార్డు ఇచ్చే రేంజ్ పర్ఫార్మెన్స్ ఏం చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ క్లైమాక్స్ లో పూజా పాప పర్ఫార్మెన్స్ చూసి కూడా అవార్డు ఎలా ఇచ్చారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు సైమా అవార్డ్స్ ఇస్తున్నారా లేక అమ్ముతున్నారా అనే వాళ్లు కూడా ఉన్నారు. పూజా హెగ్డేకి కాకుండా సాయి పల్లవికి ఇచ్చినా బాగుండేది. అసలు సాయి పల్లవినే సైమా అవార్డుకి అర్హురాలు. లవ్ స్టోరీ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో సాయి పల్లవి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాంటి సాయి పల్లవిని కాదని కేవలం గ్లామర్ రోల్ కి మాత్రమే పరిమితమైన పూజా హెగ్డేకి అవార్డు ఎలా ఇచ్చారని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ని పక్కన పెడితే రోజీ పాత్రలో సాయి పల్లవి చేసిన పర్ఫార్మెన్స్ కి తప్పకుండా అవార్డ్స్ ఇవ్వాల్సిందే. ఆమె అంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది. సాయి పల్లవి కాకపోయినా కనీసం రష్మికకి ఇచ్చిన పుష్ప సినిమాలో ఆమె మేకోవర్ కోసమైనా అవార్డు ఇచ్చినట్లయ్యేది. సాయి పల్లవిని కాదని పూజా హెగ్డేకి అవార్డు ఇవ్వడమే ఇప్పుడు సైమాపై నెగిటివ్ కామెంట్స్ కి కారణమైందే.